ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ రాష్ట్ర వాణిజ్య పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సూచించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నియోజకవర్గ స్థాయిలోని ఉన్నతాధికారులతో కోవిడ్-19 పై మంత్రి గౌతమ్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు కోవిడ్-19 ను ఎదుర్కోవడంలో ప్రజలతో పాటు అధికారులు, పోలీసులు, వాలంటీర్లు, మున్సిపాలిటీ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది అందరూ కలిసికట్టుగా చాలా బాగా పనిచేశారని, ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నానని తెలిపారు. అయితే అందరూ చాలా బాగా పనిచేసి కరోనాను వ్యాప్తి చెందకుండా కట్టడి చేస్తున్నారని అనుకుంటున్న తరుణంలో ఢిల్లీ ఘటన ఉలికిపాటుకు గురి చేసిందని, ఢిల్లీలోని మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారు ఎవరైనా ఉంటే వారు స్వయంగా క్వారంటైన్ కి వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లాలో 10,000 పడకలను సిద్ధం చేశామని మంత్రి తెలిపారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకకుండా జాగ్రత్త పడవచ్చునన్నారు. ఈ 10 రోజుల పాటు మరింత పకడ్బందీగా లాక్డౌన్ ను అమలు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాపాడాలని పోలీసులను కోరారు. ప్రతి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఒక జిల్లా టాస్క్ ఫోర్సే కాకుండా తాలూకాలో కూడా ఆ తాలూకా వరకు ఒక టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ టాస్క్ ఫోర్స్ భాగంగా అక్కడ లోకల్ స్థానిక సభ్యులు కావచ్చు, లేకపోతే మిగతా రిప్రజెంటేటివ్స్ ఎవరైనా ఉన్నా, దే ఆర్ పార్ట్ ఆఫ్ ద కమిటీ యాజ్ అ మెంబర్ ఇన్ ద కమిటీ. ఆర్డీఓ ఇస్ ద కన్వీనర్ ఇన్ ద తాలూకా వరకు. జిల్లా పరిధిలో వచ్చేసరికి కలెక్టర్ ఇస్ ద కన్వీనర్ అండ్ మినిస్టర్ ఇస్ ద దే ఆర్ ఆల్సో మెంబర్స్ ఇన్ ఇట్. ఈ గత మనం లాక్డౌన్ ఆల్మోస్ట్ ఇప్పుడు మనం వారం రోజుల పైనే, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చర్యల వల్లే మనం చాలా వరకు కూడా ఇన్ఫెక్షన్స్ అనేది ఏది వచ్చినా సరే అడ్వాన్స్గా ఐడెంటిఫై చేసే అవకాశం మనకు వచ్చిందంట. ఎందుకంటే మనకి అదృష్టం భావించాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్స్ లేదు కాబట్టి, సో ప్రైమరీ ఇన్ఫెక్షన్స్ మనకి కొంచెం రాలేదు కాబట్టి, అందుకని మనం కొంచెం ఏర్పాట్లు తొందరగానే అంటే కొంచెం ఇమ్మీడియట్గా ప్రొయాక్టివ్గా చేయగలిగాం కాబట్టి. కానీ దురదృష్టం ఏంటంటే, ఎక్కడో ఢిల్లీలో జరిగిన ఒక మీటింగ్లో, ఆ మీటింగ్లో జరిగిన వల్ల ఈరోజు దేశం మొత్తం కూడా ఆ ఇన్ఫెక్షన్స్ కొంచెం పెరిగే అవకాశం ఉన్నాయి. దాని భాగంగా ఈరోజు మనం నెల్లూరు జిల్లాలో దాదాపు 104 మందిని ఐడెంటిఫై చేయటం జరిగింది. ఈరోజు జిల్లా వరకు మనకు చూసుకుంటే దాదాపు వీఆర్ క్రియేటింగ్ అ ప్రొవిజన్ ఫర్ ఆల్మోస్ట్ 10,000 బెడ్స్, అంటే 5,000 క్వారంటీను, 5,000 ఫర్ ఐసోలేషన్ అండ్ ట్రీట్మెంట్ వార్డ్స్ కింద మనం ప్రయారిటీ కోవిడ్, అఫ్కోర్స్ మనకి జిల్లాలో కూడా కోవిడ్ హాస్పిటల్ కూడా డిక్లేర్ చేయడం కూడా జరిగింది. అండ్ ఎస్పెషలీ మనకి మరిపాడు మండలంలో ఎక్కువ ఫారెన్ రిటర్నీస్ వచ్చిన వల్ల మరిపాడు మండలం వరకు లాక్డౌన్ చేసాం. పూర్తిగా ఎవరు బార్డర్ నుంచి ఇటు మండలం నుంచి అటు బయటకు కానీ బయట మండలం నుంచి లోపలికి పోయేదానికి లేకుండా, కేఎస్పేటలో దర్గాకు వచ్చిన ఎవరెవరు పిల్గ్రిమ్స్ ఉన్నారో వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు, వాళ్ళకి కావాల్సిన ఏంది హోమ్లెస్నెస్ ఎవరు ఉన్నారో వాళ్ళకి అలాగే ఇల్లు ఇచ్చి, దాంతోపాటు అన్ని సహకారాలు అంటే అన్ని ఫుడ్ ఏర్పాట్లు కానీ ఎసెన్షియల్ గుడ్స్ ఏర్పాట్లు కూడా రాజీవ్ గారు మిగతా వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా రోజు రోజున వాళ్ళు వెల్ఫేర్ చూసుకుంటున్నారు. ఈ లాక్డౌన్ ఇంకా ఈ 10 రోజుల్లో చాలా సీరియస్గా నేను చేయాలని చెప్పి డిఎస్పీ గారు కోరుకున్నాను. తప్పనిసరిగా నేను ఆత్మకూరు ప్రజలు కూడా కోరుకునేది ఏంటంటే, ఈ 10 రోజులు మాత్రం మీరు దయచేసి ఈ లాక్డౌన్, సోషల్ డిస్టెన్సింగ్ మాత్రం మీరు ఎంత గట్టిగా పాటిస్తే మనకి అంత తొందరగా మనకి వైరస్ తరంగొట్టే అవకాశం ఉంది. మిమ్మల్ని అందరికీ నన్ను సహకరించినందుకు మిమ్మల్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకోండి.